ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త విమానానికి ఘోర ప్రమాదం పంతొమ్మిది మంది కన్నుమూత ఇక వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే నేపాల్ రాజధాని కాఠ్మాండులో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది కాట్మాండు విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో ఆ విమానం కూలిపోయింది ఆ విమానంలో మొత్తం పంతొమ్మిది మంది కన్ను మూశారు ఇప్పటి వరకు నలుగురు మృతదేహాలను వెలికి తీశారు త్రిభువన్ కాంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బుధవారం ఉదయం శౌర్య ఎయిర్లైన్స్కు చెందిన విమానం బయలుదేరింది విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో క్రాష్ అయింది దాంతో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి ఆ విమానంలో సిబ్బందితో సహా మొత్తం పంతొమ్మిది మంది ఉన్నారు ఈ ప్రమాదంలో విమానం మొత్తం దగ్ధమైంది దీంతో ఆ విమానంలో ఉన్న పంతొమ్మిది మందిలో పద్దెనిమిది మంది మరణించారు విమాన పైలట్ తీవ్ర గాయాలయ్యాడు సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు ఎంఆర్ సంఖ్యగా గుర్తించి అతడిని విమానం నుంచి బయటికి తీసి కార్మాండు మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించారు పైలట్ కంటిపై గాయాలు అయినట్టు తెలుస్తుంది చికిత్స అనంతరం అతడు కోలుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రత్యక్ష శాఖలు సాక్షులు చెప్పిన సమాచారం ప్రకారం ఆ విమానం రన్వే పై వెళ్తుండగా జారిపోయి దాని రెక్క కిందికి తగిలింది దీంతో మంటలు చెలరేగాయి విమానం గాల్లోకి ఎగిరిన తర్వాతే ఆ మంటలు మరింత పెద్దవై విమానం క్రాష్ అయిపోయింది ఆ విమానం స్థానిక శౌర్య ఎయిర్లైన్స్కు చెందినది కాక ఇటీవల కాలం ఇటీవల కాలంలో నేపాల్లో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి బడ్జెట్ కొరత కారణంగా సరైన ఇన్స్ట్రక్షన్ లేకపోవడం అక్కడి అనుకూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు లేకపోవడం ఈ ప్రమాదాలకు కారణమని అక్కడ రన్ వేలు మంచుతో నిండిన కొండల్లో మధ్యలో ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో విమానాలు నడపడం బాగా అనుభవం ఉన్న పైలట్లకు కూడా కత్తి మీద సామె అని నిపుణులు పేర్కొంటున్నారు ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి